విశాఖ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది విశాఖ సువిశాల సాగర తీరం ఇటు ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమిలిపట్నం వరకు ఉన్నటువంటి ఈ సువిశాల సాగరం చూడాలంటే ఎంత చూసినా తనివి తీరదని పర్యాటకులు చెప్తుంటారు అయితే ఇటువంటి బీచ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది ఇటు స్మార్ట్ సిటీ స్మార్ట్ విశాఖ అన్న పేరు మీద అయితే గనక విశాఖపట్నం ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతోంది అయితే ఇటు ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమిలిపట్నం వరకు ఉన్నటువంటి బీచ్ పరిస్థితి ఏ విధంగా ఉంది అదే విధంగా నూతనంగా ఏర్పాటు కావనున్నటువంటి కొన్ని బీచ్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా సాగర్ నగర్ దగ్గర ఉన్నటువంటి నూతన బీచ్ ని చూసొద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది విశాఖలోని సాగర్ నగర్ బీచ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఈ మధ్యనే సీతకొండ వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఋషికొండ మధ్యలో సాగర్ నగర్ ఎండాడ బీచ్లను లక్షలాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశారు ఇటీవలగా పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది అయితే దూరం నుంచి చూడడానికి సుందరంగా కనిపించే ఈ బీచ్ ప్రాంతాలు అడప దడప మరుగునీరు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి జిల్లా యంత్రాంగం జీవీఎంసి స్వచ్ఛంద సంస్థలు బీచ్ క్లీనప్ పేరుతో తరచు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్నా సమస్య మాత్రం పూర్తిగా పరిష్కారం కావటం లేదు ఈ తీర ప్రాంత ప్రదేశాలను స్మార్ట్ బీచ్లుగా అభివృద్ధి చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు లిక్కర్ బాటిళ్లు చెత్త చెదారం ఎలా దర్శనమిస్తున్నాయో మీరే చూడండి ప్రమాదకర వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్న ఈ దృశ్యం చూస్తే ఇదేనా మన అందాల సాగరం అనిపిస్తుంది అసలు సమస్య మూలం ఏమిటంటే నగరంలో నుంచి సముద్రంలో కలిసే అనేక మురుగు కాలువల్లో ఇష్టానుసారంగా ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను వదిలేయడం మూలంగా ఇవి సముద్రంలో కలుస్తున్నాయి తాత్కాలికంగా ఆ వ్యర్థాలు సముద్రంలో కొట్టుకుపోయినా తేలికగా ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రం పోటు సమయంలో ఒడ్డుకు వచ్చి చేరి తీరాన్ని అపరిశుభ్రంగా మారుస్తున్నాయి ప్రమాదకరమైన వ్యర్థాలు సముద్రంలో కలవడంతో ఎన్నో సముద్ర జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి అవి ఆహారంగా తీసుకుని మన ఆరోగ్యం పైన చూపుతున్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి పర్యాటకులను ఆకర్షించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో అసలు సమస్యను గుర్తించి నిర్మూలన దిశగా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం విచారకరం విశాఖ నగరపాలక సంస్థ బీచ్ల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను జల్లెడ పట్టేందుకు కొత్త ప్రణాళికను వేస్తుందని సమాచారం అయితే సముద్రంలోకి గడ్డలు కాలువల్లో నిర్లక్ష్యంగా ప్లాస్టిక్ ప్రమాదకర వ్యర్థాలను విడిచిపెడుతున్న ధోరణులను ముందుగా కట్టడి చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయన్నది ప్రజాభిప్రాయం చూసాం కదా సాగర్ నగర్ బీచ్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు మందు సీసాలు ఇటు చాలా వరకు కూడా సముద్ర జీవరాశులు చనిపోయి ఒడ్డు కొట్టుకొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అసలు విశాఖపట్నం అందాలని తీర్చిదిద్దుతున్నారా లేదంటే కాలరాస్తున్నారా అన్న అనుమానం అయితే కనుక కలుగు మానదు అయితే సాగర్ నగర్ బీచ్ పరిస్థితి ఈ విధంగా ఉంటే మిగిలిన బీచ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అయితే విశాఖపట్నంలో ది బెస్ట్గా చెప్పుకునే బీచ్ పరిస్థితి కేవలం అభివృద్ధి అంతా ఆర్కే బీచ్గా పరిమితం చేస్తున్నారు ఇటువంటి బీచ్లు కొత్తగా ఏర్పాటు చేస్తాము నిధులు తీసుకొస్తున్నామని చెప్తున్నటువంటి ఇటువంటి బీచ్లని ఒక పక్క పెడుతున్నారు తప్ప దాన్ని కాసేపు దృష్టి సారించట్లేదని స్పష్టంగా సాగర్ నగర్ బీచ్ చూస్తే అర్థమవుతుంది ఎటు చూసినా సరే వ్యర్థాలతో అదేవిధంగా వర్షం కురిస్తే మాత్రం ఇటు సాగర్ నగర్ అదేవిధంగా పైన ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి కూడా వ్యర్థాలన్నీ కూడా సముద్రంలో నేరుగా కలుస్తున్నాయి ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత విశాఖగా తీర్చిదిద్దుతామని చెప్పినటువంటి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుందని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు ఇటువంటి పరిస్థితిని పై అధికారులు ఉన్నతాధికారులు గుర్తించాలి అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా గుర్తించాలి విశాఖని ది బెస్ట్ అని చెప్పుకోవడం కాదు వాటిని కార్యరూపంలో తీసుకురావాలని చెప్పి కూడా ఏపీఎం ద్వారా ఆశిద్దాం